ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్, నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో వాళ్ళు ఏ కంపెనీ కోసం అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 459 లో మొట్టమొదటిగా మనం చూస్తున్న కంపెనీ వచ్చేసి బయోకాన్ ఫార్మా కంపెనీ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ చాలా మంది బెంగళూరులో ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు, వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 11 ఆగస్ట్ 2019 జరుగుతున్నాయి, అంటే కమింగ్ సండే అని చెప్పొచ్చు. నెక్స్ట్ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9 AM నుంచి 12 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనుకూడలో, ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి బయోకాన్ క్యాంపస్, 20th కిలోమీటర్, హొసూర్ రోడ్, ఎలక్ట్రానిక్ సిటీ, బెంగళూరు. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు. నెక్స్ట్ వీళ్ళు మల్టిపుల్ ఓపెనింగ్స్ కోసం అడుగుతున్నారు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా ఇంజెక్టబుల్ కు చెందినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. అట్ ద సేమ్ టైం ఇంజెక్టబుల్స్ చాలా అంటే చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి, కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. ముఖ్యంగా మనము ఏ ఏ పొజిషన్స్ కోసం అడుగుతున్నారు అని చూసుకున్నట్లయితే ఇంజెక్టబుల్ ప్రొడక్షన్, అట్ ద సేమ్ టైం ఇంజెక్టబుల్ ప్యాకింగ్ అండ్ విజువల్ ఇన్స్పెక్షన్, నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఆటోమేషన్, నెక్స్ట్ ఫైనల్లీ బయోసిమిలర్ ప్రొడక్షన్ కోసం అడుగుతున్నారు. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి వాళ్ళు అడుగుతున్న 4 ఇంపార్టెంట్ డెసిగ్నేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే బయోకాన్ వాళ్ళు యాక్చువల్ గా ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళనే తీసుకోవడం జరుగుతుంది. అండ్ 2 to 3 ఇయర్స్ వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అనేది ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి మెన్షన్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళనే అడుగుతున్నారు, కాబట్టి ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో బయోకానికి చెందినటువంటి ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న, అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి vijay.kumar102@biocon.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఫ్రెషర్స్ ముఖ్యంగా గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో బయోకానికి చెందినటువంటి ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న, అప్డేట్స్ ఉన్నా ఖచ్చితంగా మీకు ఇంటిమేట్ చేస్తారు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది బయోకాన్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఇంజెక్టబుల్ చెందినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం బెంగళూరులో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హెట్రో ఫార్మా అని చెప్పొచ్చు. ముఖ్యంగా చాలా మంది వైజాగ్ లో జాబ్స్ లేవా అని అడుగుతున్నారు. ఇది ఓన్లీ ఫర్ వైజాగ్ వాళ్ళకి అని చెప్పొచ్చు, ఎందుకంటే వీళ్ళు ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు. చాలా మంది కమెంట్ బాక్స్ లో వైజాగ్ గురించి చెప్పండి అడుగుతున్నారు, వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ కు, ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఎలాంటి చోటు ఉండదు, కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెషర్ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్యూసీ క్యూఏకి చాలా అంటే చాలా రేర్ గా, అది కూడా వైజాగ్ లో చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి, కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లెక్క వెళ్ళిపోతే ఇది వచ్చేసి పూర్తిగా వాకింగ్ ఇంటర్వ్యూ. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతుందంటే 10 ఆగస్ట్ 2019 జరుగుతున్నాయి, అంటే కమింగ్ సాటర్డే. నెక్స్ట్ ఎక్కడ జరుగుతుందంటే వెనకూడలో, ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అది వచ్చేసి వినక్స్ డిగ్రీ కాలేజ్, ఫస్ట్ లైన్, ద్వారకానగర్, విశాఖపట్నం. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ సాటర్డే జరుగుతుంది, కాబట్టి టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9:30 AM నుంచి 3 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. నెక్స్ట్ వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే ప్రొడక్షన్, క్యూసీ, క్యూఏ మరియు మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి బిఎస్సీ కెమిస్ట్రీ, బి ఫార్మా, బీకామ్, బిఏ ఇంటర్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా చాలా మంది బి ఫార్మసీ వాళ్ళకి ముఖ్యంగా ఫ్రెషర్స్ కి జాబ్స్ లేవా అని అడుగుతున్నారు, వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్యూసీ మరియు క్యూఏ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఓన్లీ ఎంఎస్సీ వాళ్ళు మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అది కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ అనలిటికల్ కెమిస్ట్రీ కానీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు, ఎం ఫార్మసీ వాళ్ళకి ఏం జాబ్స్ లేవా అని. సో ఎం ఫార్మసీ వాళ్ళు కూడా ఈ క్యూసీ క్యూఏ జాబ్స్ కి అటెండ్ కావచ్చు, బట్ వీళ్ళు వాళ్ళు మెన్షన్ చేయలేదు, కాబట్టి ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి ఎం ఫార్మా వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ కి వస్తే డిప్లొమా ఇన్ మెకానికల్ కానీ కెమికల్ ఇంజనీరింగ్ కానీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటీఐ అప్రెంటిస్ అంటే ఫిట్టర్స్ కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే బిలో 28 ఉన్న వాళ్ళని మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు, కాబట్టి ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే 2014, 15, 16, 17, 18 and 19 లో పాస్ అవుట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సాధారణంగా 2015 నుంచే ఫ్రెషర్స్ ని తీసుకోవడం జరుగుతుంది, బట్
వీళ్ళు మాత్రం 2014 కూడా ఆడుతున్నారు కాబట్టి ఎవరైతే 2014 and 2015 లో ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మిమ్మల్ని అడిగే ఛాన్స్ లేదు కాబట్టి ముఖ్యంగా 2014 లో పాస్అవుట్ అయిన వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు తీసుకురాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయానికి వస్తే అప్డేట్ రోజు 2 ఫోటో కాపీస్, సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు కండక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి ఎన్ గణేష్ పట్నాయక్ గారు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ తన కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెనూ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఎజెంట్ డ్రగ్ రీసెర్చ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఇది కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ కానీ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే చాలా మంది బీ ఫార్మా ఎం ఫార్మా ఫ్రెషర్స్ కి జాబ్స్ లేవా అడుగుతున్నారు, వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఫార్ములేషన్ లో చాలా అంటే చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి, ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అన్న విషయానికి వస్తే August 9, 2019 జరుగుతుంది. అండ్ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 10 AM నుంచి 5 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. అండ్ ఎక్కడ జరుగుతాయంటే వెనుక కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి ఏజెంట్ డ్రగ్ రీసెర్చ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, 172-173 అప్పారెల్ పార్క్ రోడ్, దూలపల్లి, కుత్బుల్లాపూర్ మండల్, హైదరాబాద్. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు. ఇప్పుడు మనం వీళ్ళడుతున్న డిపార్ట్మెంట్ల వారిగా చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండ్ క్లినికల్ ప్రాజెక్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ ఇది వచ్చేసి పూర్తిగా ఫార్ములేషన్ చెందినటువంటిది. నెక్స్ట్ ఇప్పుడు మనము పొజిషన్స్ వారిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. అండ్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఫార్ములేషన్, ప్రొడక్షన్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీ ఫార్మసీ మరియు ఎం ఫార్మసీ వాళ్ళు మాత్రమే అడుగుతున్నారు, ఎందుకంటే ఇది ఫార్ములేషన్ కాబట్టి ఓన్లీ బీ ఫార్మా ఎం ఫార్మా వాళ్ళని కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఫ్రెషర్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైమ్ 3 ఇయర్స్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ పొజిషన్ వచ్చేసి ఆపరేటర్ స్థాయిలో అడుగుతున్నారు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి సేమ్ ఫార్ములేషన్, ప్రొడక్షన్. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎస్ఎస్సీ, ఐటీఐ, డిప్లొమా చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైమ్ 6 ఇయర్స్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్ గా అసిస్టెంట్ మేనేజర్ మరియు మేనేజర్ స్థాయిలో అడుగుతున్నారు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే క్లినికల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎం ఫార్మసీ మరియు పిఎంపీ సర్టిఫైడ్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 7 to 10 ఇయర్స్ వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఏజెంట్ డ్రగ్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా అటు ప్రొసెస్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. అండ్ ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు కండక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ రెడ్డి గారు, అంతన మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో ఏజెంట్ డ్రగ్ రీసెర్చ్ సొల్యూషన్ చెందినటువంటి ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి srikanth.s@agent.com అనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఏజెంట్ డ్రగ్ రీసెర్చ్ సొల్యూషన్స్ వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. ముఖ్యంగా బీ ఫార్మా ఎం ఫార్మా ఫ్రెషర్స్ కి చాలా అంటే చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి జెనెటిక్స్ బయోటెక్స్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి వీళ్ళ ఎలాంటి డేట్ కానీ టైం కానీ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది వచ్చేసి పూర్తిగా సివీ సెలెక్షన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అనేటువంటి క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్ ఏంటి అన్న విషయానికి వస్తే ఏఎస్ఎం మరియు సీనియర్ ఏఎస్ఎం కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ లైఫ్ సైన్స్ డివిజన్ కోసం అని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఏ క్వాలిఫికేషన్ కోసం అడుగుతున్నారు అన్న విషయానికి వస్తే బీటెక్, ఎంటెక్, బిఎస్సి మరియు ఎంఎస్సి బయోసైన్స్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 3 to 10 ఇయర్స్ వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ జాబ్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఫ్రంట్ లైన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ లైఫ్ సైన్సెస్ అండ్ అకాడమియా అండ్ రీసెర్చ్ సెగ్మెంట్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ప్లేస్మెంట్ ఎక్కడ ఇస్తారు అన్న విషయం చూసుకున్నట్లయితే హైదరాబాద్, చెన్నై మరియు తిరువనంతపురం
శాతంలో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సివి సెలక్షన్ కావాల్సినటువంటి మెయిలే డివిజన్ కు వస్తే దీప్తి అట్ జెనెటిక్స్ బయోటెక్ డాట్ కామ్ అనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేయబడింది. పాయింట్స్ చేసినటువంటి డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెయిల్కి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అనేటువంటి క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది జెనెటిక్స్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫామ్ ఆ ఇంటర్వ్యూస్. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం అటు హైదరాబాద్ లో కానీ చెన్నై లో కానీ తిరువనంతపురం లో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. పైన చర్చించుకున్నటువంటి అన్ని కంపెనీస్ గురించి, వాటి యొక్క డిపార్ట్మెంట్ల గురించి మరియు వాటి క్వాలిఫికేషన్ మీకు యాప్ట్ అనిపిస్తే తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో కానీ వైజాగ్ లో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అండ్ అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.